డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మేడ్చల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తుమ్కుంట మున్సిపల్ పరిధిలోని హకీంపేట 9వ వార్డుకు చెందిన ఇతర పార్టీ నాయకులు అమృతారెడ్డి, మల్లేశ్వరి, పావని మరియు 100 మంది ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెక్ కూడా రెడీ పెట్టాడు, శాంక్షన్ లెటర్ కూడా ఎస్టిమేట్ తో సహా రెడీ ఉంది. మన ఏడి గానీ డి గానీ వీళ్ళందరూ కూడా పిలిపించడము, ఇమీడియట్ గా ఒక 15 దినాల లోపల ఫుల్ కరెంట్ వచ్చేటట్టుగా, ఏది లేకుండా ఇబ్బంది లేకుండా, డెవలప్ ప్రాబ్లం లేదు, మీ పనికే ఇబ్బంది ఉన్నది. దయచేసి ఏ గారు డి గారు అందరు కూడా దయచేసి కాలీల బేస్ట్ లా కరెంటు ప్రాబ్లం లేకుండా చేసే బాధ్యత మీది. మున్సిపాల్ లో కూడా చెక్ ఉన్నది, ఇమీడియట్ గా ఇచ్చేసారు. ఇంకేదైనా గుడి కట్టించాలన్నా, ఇంకేదైనా కట్టించేది ఉంటే కూడా నా సొంతం తప్పులతో కట్టిస్తాం. మీరు ఇక్కడ ఏదైనా సగం కట్టి ఉన్నా, ఏదైనా కట్టి ఉన్నా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరు కూడా మా మనీ మందేపల్లి ఫెస్టివల్ లో, అకింపేట్ ఫెస్టివల్ లో, మన తూర్పుంట మున్సిపాలిటీలో భారీ ఎత్తున సీఎం కేసీఆర్ గారి పనుల అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జాయిన్ అయినందుకు, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకు స్వాగతం, సుస్వాగతం.